జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి చేర్యాల పెద్ద చెరువు సుందరీకరణ పేరుతో నిధులను మత్తడి స్థలాన్ని కాజేసే యత్నం చేస్తున్నారని, చేర్యాల తహసీల్దార్ ఎంఆర్ఓ సహకరిస్తున్నాడని, ఎంఆర్ఓను వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. 2004లో చేర్యాల ఎమ్మెల్యేగా గెలిచిన కొమ్మూరి ప్రతాపరెడ్డి చేర్యాల పెద్ద చెరువును సుందరీకరించి మినీ ట్యాంక్ బండ్ గా మార్చుతానని చెప్పి 2009లో ఓడిపోయేంత వరకు కూడా దాన్ని పట్టించుకోకుండా 20 సంవత్సరాలు ఆ ప్రాంత సమస్యలేవి పట్టించుకొని కొమ్మూరి ప్రతాపరెడ్డి గత శుక్రవారం చేర్యాల పెద్ద చెరువు కట్టను పరిశీలించి చెరువు కట్టను సుందరీకరిస్తామని కొమ్మూరు ప్రతాపరెడ్డి కొత్త నాటకానికి తెరతీశారని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి విమర్శించారు. మంగళవారం రోజున సిపిఎం పార్టీ బృందం చేర్యాల పెద్ద చెరువు కట్టను పరిశీలించింది. ఈ సందర్భంగా మీడియాతో ఆముదాల మల్లారెడ్డి మాట్లాడారు. కుమ్రవెల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి మల్లన్న చెరువు అని ఉన్నది. ఈ మల్లన్న చెరువు అది కూడా 2,96,00,000 శాంక్షన్ అయింది. దానికి ఇది ఎవరి పేరు మీద అంటే ఎక్స్ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాపరెడ్డి కొడుకు చిన్న కొడుకు రాకేష్ రెడ్డి పేరు మీద అగ్రిమెంట్ అయి ఉంది. అయితే ఆ అగ్రిమెంట్ అది కూడా పనులు చేయకుండానే సగంకు ఎక్కువ బిల్లులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది అంటే అది 2,96,00,000 అదైతే అది కొమ్మూరు ప్రతాపరెడ్డి కొడుకు పేరు మీద ఉంటే 2,95,00,000 చేర్యాల పెద్ద చెరువు ముత్తిరెడ్డి బామ్మారెడ్డి పేరు మీద ఉంటే వీళ్ళిద్దరు కలిసి చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏం చేయదలుచుకున్నారు ఇల్లు అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. అందుకోసమే ఇది దుర్మార్గంగా నడుస్తుంది. దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, చైతన్యవంతులు కావాలి, వీళ్ళ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తుంది. అయితే మొన్న శుక్రవారం నాడు ఈ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి సందర్శన పెట్టాడు. పెడితే దానికి ఎంఆర్ఓ హాజరయ్యిండు. మేము ఎంఆర్ఓను చేర్యాల ఎంఆర్ఓ రాజేశ్వరరావును సస్పెండ్ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎక్స్ఎమ్మెల్యే ఆయన ఏదో పర్యటన పెడితే ఆయన పర్యటనలో ఒక మెజిస్ట్రేటు మండల మెజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ ఎట్లా పాల్గొంటాడు? కాంగ్రెస్ పార్టీతోటి ఆ ఎంఆర్ఓ ఎట్లా ఊరేగుతాడు? అది ఏం ఫోటో కాల్? అందుకనే ఇక్కడ అధికారులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మిలాకతయి ఉంటున్నారు. మరి కాంగ్రెస్ ఉద్యోగం వదులుకొని కాంగ్రెస్ కండవలేసుకొని తిరుగుతారా? ఉద్యోగం సక్రమంగా చేసుకుంటారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. సిపిఎం పార్టీగా నిలదీస్తున్నాం. తక్షణమే ఆర్డిఓను కలుస్తాం, ఎంఆర్ఓను కలుస్తాం. చేర్యాల ఎంఆర్ఓ రాజేశ్వరరావును డిమాండ్ చేయాలి, సస్పెండ్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.